శాతం మంది రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడ్డారు. వాళ్ళందరూ కూడా మా సిబ్బంది హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వాళ్ళని బాగోగులు చూసుకోవడం ద్వారా కానివ్వండి, లేదంటే మా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకుంటే ద్వారా మాత్రమే ఈరోజు మనం ట్రీట్మెంట్ చేసి ఇళ్ళకి పంపించడం జరిగింది. అవసరం లేదు అంత, మేము చెప్తున్నాం 16,000 పైగా బెడ్స్ ఉన్నాయి మా దగ్గర. ప్రజలు అనవసరంగా మీరు లక్షలాది రూపాయలు వృధా చేసుకోకండి, మా హాస్పిటల్స్ రండి. అండ్ ఈరోజు ఎలాంటి ఎంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇందాక డిఎంఈ గారు ఏదైతే చెప్పారో అన్ని కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా తెప్పించి పెట్టుకున్నాం మా హాస్పిటల్స్ లో ఉన్నాయి. అండ్ ప్రతి పేషెంట్ ని కూడా మా గాంధీ వైద్య సిబ్బంది ఏంటి మిగిలిన అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నిరంతరం వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇది వెంటిలేటర్స్ లో ఆక్సిజన్ ప్రెషర్ ఇస్ కమింగ్ డౌన్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ పేషెంట్స్, వాట్ యు హావ్ లేర్ దేర్ ఇస్ నో ఇష్యూ విత్ ది వెంటిలేటర్స్ లో ఆక్సిజన్ ప్రెషర్ ఉండడం తక్కువ కాదు. ఎందుకంటే కొన్ని ఆక్సిజన్ లైన్స్ ఇంకా ఎక్కువ వేస్తున్నా కొద్దిగా కొన్ని దగ్గర కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని బయటపడ్డాయి, అవి రెక్టిఫై చేస్తున్నాం. కానీ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో లైన్స్లలో ఎక్కడ కూడా ప్రెషర్స్ తక్కువ ఉండయి. ఎందుకంటే దానికి చెక్ చేస్తారు మనకి ఆక్సిజన్ ఎంత వస్తుంది అన్నది, ఆ లెవెల్స్ని చెక్ చేసినాకనే మనం వాడతాం. వాళ్ళు లైన్స్ వేసేసినప్పుడు వాళ్ళు అవన్నీ చెక్ చేసినాకనే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఆక్సిజన్. ఇంకా రోజు రోజు మేము ఇంకా పెంచుకుంటూ పోతున్నాము. అవసరం ఉంటే దానికి సప్లై వచ్చే ఇచ్చే ఆక్సిజన్ కూడా సిలిండర్స్ పెద్ద సిలిండర్స్ పెట్టి ఇంకా కూడా పెంచేప్పుడు, అదొక సిటీలనే కాదు ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మేము ట్రైంగ్ టు ఇంక్రీజ్ ది ఆక్సిజన్ సప్లై. సార్, వార్డ్ బాయ్స్ అండ్ పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ షార్టేజ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు అడ్రస్? సో వి ఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ అండ్ వర్క్ అండి. ది గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకు కూడా 10% ఇన్సెంటివ్ ఇవ్వమని అనౌన్స్ చేసింది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ లాంటి ప్లేస్కి 244 మంది పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ని స్పెసిఫిక్గా అలాట్ చేశారు వాళ్ళందరినీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరిది ప్రాణమే. కొందరు భయానికి వాళ్ళు రావడం లేదు. రెండు రకాల హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశాం. ఒకటి 104, ఓకే 104 24/7 పనిచేస్తుంది. మీకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు ఇవ్వడం, అట్లే ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఏ ఫెసిలిటీకి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మీకు అక్కడ ఉన్న సిబ్బంది మీరు 24/7 మీకు సూచనలు అందజేస్తారు. ఇంకోటి ఏదైనా హాస్పిటల్ మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ, గ్రీవియన్స్ ఉన్నా కానీ, అది గవర్నమెంట్ హాస్పిటలే కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటలే కానివ్వండి, దీన్ని కాల్ చేయడం ద్వారా మీకు ఒక మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకుంటారు. మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చి అయిన తర్వాత ఒక 3 రోజుల్లోని ఈ సమస్యను పరిష్కరించి దానికి సంబంధించిన జవాబైతే కూడా మీకు వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. ముఖ్యంగా ఈ మధ్య మేము ఒక వాట్సాప్ నెంబర్ని ఏర్పాటు చేశాం, అది 9154170960, 9154170960. ప్రతిరోజు కూడా నేను ఈవెన్ 10 సంఖ్యలో వస్తాయి అనుకున్నా 10 సంఖ్యలో కాదు, ప్రతిరోజు కూడా మాకు 100 నుంచి 125 వస్తున్నాయి రోజుకి దీని కంప్లైంట్స్. ప్రతిరోజు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా కేటగరైజ్ చేసేసి ముఖ్యంగా మాకు ఒక 4 రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి వీటికి సంబంధించి. ఒకటి, ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా హ్యూజ్ అమౌంట్స్లో ఛార్జ్ చేస్తున్నాయి అనేది ఒకటి. రెండోది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళకి సంబంధించిన అవి యాక్సెప్ట్ చేయలేదని. మూడోది వచ్చేసేసి క్యాష్ రూపంలోనే మాకు అమౌంట్ పే చేయండి, వివిధ మిగిలిన ఇవి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. అట్లే బెడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు మేము ఇక్కడ మా ఒక చిన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టుకున్నాం డైరెక్టరేట్లో, అక్కడ నుంచి అవన్నీ కూడా క్రోడీకరించి ప్రతిరోజు కూడా జిల్లాల్లో అన్ని జిల్లాల డిఎండ్ వచ్చేసుకుని పంపించడం, 3 రోజుల్లోనే వాటికి సంబంధించిన రిప్లేస్ తెప్పించుకోవడం, అండ్ ఏదైతే హాస్పిటల్ మీద అవసరం ఉంటే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం, ఇదంతా కూడా కంటిన్యూ జరుగుతున్నది. గత కొద్ది రోజుల నుంచి మేము కొంచెం మార్పు చూస్తున్నాం. అండ్ ఏదైతే హాస్పిటల్స్ మేము పర్మిషన్ ఇచ్చామో, ల్యాబ్స్ పర్మిషన్ ఇచ్చామో, వాటి మీద నిరంతరం నిఘా కొనసాగుతున్నది. హైదరాబాద్ నగరంలో మనం తీసుకున్న మొదటి నుంచి తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు ఏవైతున్నాయో అవి ఇంకా కంటిన్యూ అవుతాయి. ఆల్రెడీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది, బట్ మా కన్సర్న్ ఏంటంటే మన ద్వితీయ శ్రేణి నగరాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఎస్వైట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఏవైతున్నాయో, అక్కడున్న ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే ఎలాంటి ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఈ కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నా కానీ, మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి, తగు ట్రీట్మెంట్ తీసుకోండి, తగు పరీక్షలు చేయించుకోండి. అంతేగాని మీరు ఇంట్లో ఉండేసేసి జ్వరమే కదా, దగ్గే కదా, జలుబే కదా అని మీరు ఇంట్లో ముసుగేసి పడుకోకుండా ఉండటం వల్ల, అనవసరంగా మీరు సకాలంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్ళకపోవడం వల్ల, మీరు పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల రేపొద్దున మిమ్మల్ని కాపాడుకోవాలన్నా కానీ కాపాడుకోలేని పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇలాంటి పరిస్థితి పొందేచ్చుకోకుండా ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసింది మీరు పూర్తిగా వీటిని సద్వినియోగం చేసుకోండి।